హాయ్ గుడ్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చిన మీడియాకి అలాగే ఫ్రెండ్స్కి అలాగే టీమ్కి అందరికీ హాయ్ సో ఫస్ట్ ఒకటి చెప్పేస్తాను లేకపోతే మర్చిపోతున్నాయి మా లాస్ట్లో కంగారులో అంట జీ ఫైవ్లో నవంబర్ సెవెంటీన్త్న స్ట్రీమ్ అవుతుందండి చూడండి బ్లాక్ బాస్టర్ కదండి గట్టి కొడుతున్నాం అండి చాలా గట్టి కొడుతున్నాం ఇది గుర్తుపెట్టుకోండి నేను ఎంతకి మాట అన్నానో మీరు గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ ఆనపల్లని గురించి స్టార్ట్ చేసే ముందు నాకు ఫస్ట్ ఇలా ఆహ్న పెళ్ళంట్లో ఒక ప్రామినెంట్ క్యారెక్టర్ ఉంది ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారో తెలియదన్నా వాడికి లైఫ్ తిరిగిపోద్ది నాకు చెప్పింది అచ్చుత్ అండి ఈ డిస్కషన్ అచ్యుత్ దగ్గర వచ్చింది నాకు యాక్చువల్లీ నాకు అంటే నేను ఇందులో చేస్తానని నా టైం నాకు తెలియదు యాక్చువల్లీ నాకు ఫ్రాంక్లీ తెలియదు నాకు ఇలా ఉంది ఒకసారి డైరెక్టర్ గారు అంటున్నారు ఆఫీస్కి పిలుస్తా అన్నాడు సరే కట్ చేస్తే రోజు ఆఫీస్లో కూర్చున్నాను నన్ను కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడింది మా కోడినేటర్ పూర్ణగారండి సో దేవుంటుందని నాకు చాలా బాగా చెప్పారండి సో మళ్ళీ కట్ చేస్తే ఇంటికి వెళ్తే మా హర్ష అండి మావాడే అనుకొని మా హర్ష ఎగ్జిక్యూటివ్ పరిచయం హర్షకారండి నాకు ఫోన్ చేసి రవి క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది మేము చూసుకుంటాం జాగ్రత్తగా ఉంటుంది అలాగే రాహుల్ సార్ సాయిదీప్ సార్ మా పరిచయం ఇప్పుడు కాదండి కొత్త పరిచయం కాదు ఇది సెవెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి అండి పరిచయం మావాడే కదా బాగా చేస్తాడని చెప్పి నాకు అవకాశం ఇచ్చారండి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా అలాగే లోపలికి వచ్చిన తర్వాత షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏదన్నా క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలంటే యాక్చువల్లీ కావాల్సింది ఫ్రీడమ్ అండి ఎందుకంటే రాసిన స్క్రిప్ట్ అందరూ చేస్తారు యాక్టర్స్ నేను కాకపోతే బోలంతమంది అంతమంది ఉన్నారు చేసేవాళ్ళు కానీ ఎలివేట్ అవ్వాలంటే కావాల్సిన ఫ్రీడమ్ అండి ఆ ఫ్రీడమ్ నాకు ఇచ్చింది సంజీవ్ గారండి నేను ఏం చేసినా కూడా రవి బాగుంది నువ్వు ఖచ్చితంగా బాగా చేస్తావు బాగా చేయి బా చేయి అని చెప్పి నన్ను బాగా ఎంకరేజ్ చేశారండి సార్ నేను ఎందుకు మాట అన్నట్టు నవంబర్ సెవెంటీన్త్ తెలుస్తుంది ఖచ్చితంగా మీరు రాసుకున్న క్యారెక్టర్కి నేను ఖచ్చితంగా న్యాయం చేశానని అనుకుంటున్నాను అలాగే ఈ దీనికి స్టోరీ అండ్ స్క్రీన్ పేరు రాసిచ్చిన దావోద్ గారికి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అలాగే మంచి డైలాగ్స్ కళ్యాణ్ అన్న మీరు రాసిన డైలాగ్స్ టాప్ నాచ్ అన్న సూపర్ అసలు ఎక్సలెంట్ అనమాట అండ్ నెక్స్ట్ డిఓపి గారు మా నగేష్ గారు అలాగే అస్గర్ గారు మమ్మల్ని బాగా చూపించారు నేను జనరల్గా కొంచెం బాగున్నాను ఫీలింగ్ నాకు ఇక్కడ ఇందులో కొంచెం బెటర్గానే కనిపిస్తానన్న ఫీలింగ్ ఇందులో అండ్ నెక్స్ట్ ఇంకా మెయిన్ చెప్పాల్సింది మా హీరో గురించి రాజ్ తరుణ్ ఎందుకంటే మా జనరేషన్ వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా ఆయనతో చేయాలని ఆ డ్రీమ్ ఉంటుందండి ఖచ్చితంగా పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ నా స్టార్టింగ్ నుంచి నా డ్రీమ్ ఏంటంటే పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడమే సో అది నేను ఫిక్స్ అయ్యాను కానీ ఇంత ఎర్లీగా వస్తుందని అనుకోలేదు బ్రోతో చేయడం నిజంగా నేను అనుకున్నాను బట్ బ్రో మీ ఎనర్జీకి మ్యాచ్ చేసిన అది నాకు అవన్నీ దానికి తెలియదు నాకు బట్ మీ పక్కన చేయడానికి రియల్లీ హ్యాపీ బ్రో రియలీ రియల్లీ హ్యాపీ సో ఇలాంటి సబ్జెక్టులో అహనా పెళ్ళం అన్న సబ్జెక్ట్కి హీరోయిన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో ఈ అమ్మాయి చేసిన యాక్టింగ్ ఏంటంటే మీకు ఇప్పుడు నేను చెప్తే అతిగా ఉంటుందేమో నవంబర్ సెవెంటీన్త్ స్ట్రీమ్ అవుతుందండి ఇందాక హర్ష గారు చెప్పినట్టు యాక్చువల్లీ ఏడవడం అనేది చాలా కష్టం అండి ఈ కామెడీ లవ్ ఫైట్స్ ఇవన్నీ ఒకవేళ చేయడం ఈజీ ఏమో ఎమోషన్ అనేది చాలా కష్టం తన అమ్మాయి ఆ రోజు ఆయన చెప్పినట్టు ఈ కంటిలో నుంచి డ్రాప్ అని నేను అడిగండి తండ్రి అంటే ఎట్లా వస్తుంది కంటిలోంచి నాకు చెప్పండి నాకు రాట్లేదు ఏడుపు నాకు నాకు జనరల్గా ఎమోషన్స్ అంత బాగా తను మీకు నవంబర్ సెవెంటీన్త్ తెలుస్తుంది ఇప్పుడు ఎన్ని ఎన్ని కౌంట్ చేసుకోండి ఏమో నో ప్రాబ్లం నేను చెప్పిన దాని కరెక్ట్గా బ్లాక్ బాస్టర్ అవుతుంది ఖచ్చితంగా అండి అలాగే నన్ను సపోర్ట్ చేసిన నా ఫ్రెండ్ త్రిశూల్ అండి నేను ఏం చేసినా కూడా పక్కన తానా తన్ననాన్ని మొత్తం పాపం మొత్తం నన్ను భరించాడు పాపం నేను చేసిన అన్ని రోజులు నన్ను పక్కన భరించాడు ఈక్వల్గా సపోర్ట్ చేసుకున్నాను ఒకళ్ళ క్యారెక్టర్లు మీకు మా ఇద్దరు క్యారెక్టర్లు తెలుస్తాయండి నవంబర్ సెవెంటీత్ తెలుస్తాయి అలాగే ఏ ఆర్టిస్ట్ కానీ సార్ కొంచెం ప్యాడింగ్తో చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా చేస్తే బాగుంటుంది ఏమైనా సీన్ పడితే బాగుంటుందని చెప్పి నాకు మా హర్షా గారితో సీన్ పడింది మా సీన్ అన్నది సీన్ పడింది తర్వాత పోషన్ గారితో సీన్ పడింది రియల్ ఇట్స్ అ బ్లెస్సింగ్ సార్ ఎర్లీ స్టేజెస్లోనే మీతో చోట చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు అండ్ ఇంకేం చెప్పాలి ఏమైనా మర్చిపోయినా ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేస్తాను అనుకుంటా మొత్తం అందరినీ ఎవరు 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 అదే సో సో మీడియాలో అందరికీ సో థ్యాంక్ యూ సో మచ్ నవంబర్ సెవెంటీత్ నా ఆనాపల్లంట స్వీమ్ అవుతుంది చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది బ్లాక్ బస్టర్ కదా గట్టి కొడుతుంది ఇంకా పెద్ద పెద్ద మాట చెప్పొచ్చు దీని గురించి చూడండి ఖచ్చితంగా నేను ఎంతకెంత గట్టిగా చెప్తున్నానో అర్థమవుతుంది సో అన్ని క్యారెక్టర్స్ మీకు గుర్తుండిపోతాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ యూ హలో అండి